టిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ సమస్య ఎక్కడ ఉంటే తాను ఉంటారు ఎటువంటి సమస్యనైనా సరే పక్కా ప్రణాళికతో పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేస్తారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయని తన భుజ స్కందాలపై వేసుకున్న నేత భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆరవసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తూ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న తన్నీరు హరీష్ రాను కలవబోతున్నాం సిద్దిపేట నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రస్తుతం ఏం చేయబోతున్నారు ఎన్నికలు దాదాపు దగ్గర పడుతున్నాయి లాస్ట్ మినిట్ వ్యూహం ఎలా ఉండబోతోంది గెలుపు దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసుకుందాం మొన్న ఆవిడ చెప్తా ఉండే రోజు పొద్దున్న లేవగానే నల్లా నీళ్ళలో ఆ బిందెడు నీళ్ళల్లో కేసీఆర్ ముఖాన్ని చూసుకొని దండం పెట్టుకుని నీళ్లు తాగుతున్న బిడ్డ ముసల్దాన్ అయిపోయిన అరవై ఏళ్ళ నుంచి నీళ్లు మోసి మోసి కేసీఆర్ కాకపోతే ఎవరో ఒక తల్లి అన్నది టిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ సమస్య ఎక్కడ ఉంటే ఉంటారు ఎటువంటి సమస్యనైనా సరే పక్కా ప్రణాళికతో పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తుంటారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ని భుజ స్కందాలపై మోస్తున్న నేత సో లాస్ట్ మినిట్ ఎలా టూరిస్టు లాగా ఒక్కసారి తెలంగాణ మీద పడిపోయినారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళు వారం తిరుగుతారు వారం తర్వాత మళ్ళీ ఉండేది తెలంగాణలో కేసీఆర్ సో ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది అనుకుంటా మీకు అసలు ఎక్కడ కూడా ఏ మాత్రం డౌట్ లేదు గారు మంచి ప్రశ్న ఇది తెలంగాణ రాకముందు అడుగడుగున అడ్డుపడ్డాడు తెలంగాణ వచ్చినాక ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ కొట్టినటువంటి చంద్రబాబుతో పొత్తు అనేది డెఫినెట్గా మా నెత్తిన పాలు పోస్తుంది మంది ఎన్నో కొల్యూషన్స్ పెట్టుకోవచ్చు బట్ ఈ ఈ బంధాన్ని ఏమంటారు మీరు తెలుగుదేశం పుట్టుక కాంగ్రెస్కు వ్యతిరేకం ఎన్టీ రామారావు గారు ఆత్మక్షోభిస్తుంది ఈరోజు దాని నినాదమే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు అనే ఒక్కొక్కే ఒక్క నినాదంతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అందరూ కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి ఒక పార్టీ మీద అటాక్ అదే మా బలం తన కడుపులో బుల్లెట్ ఉందని చాలా సార్లు గద్దర్ చెప్పారు ఆ బుల్లెట్ దించిన చంద్రబాబు నాయుడు గారి కడుపులో తాను తలబెడితే ప్రజలు దాన్ని ఎట్లా అంగీకరిస్తారండి మంది ఎందరన్నది కాదు అందులో న్యాయం ఉందా ధర్మం ఉందా అన్నదే చాలా ముఖ్యం కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఒక మాట చెప్పి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపింది టీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయాడు ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు ఆయన ఎన్నిసార్లు మార్చిన పుట్టుకనిది కాంగ్రెస్ లో స్టార్ట్ అయింది తెలుగుదేశంలోకి వచ్చినావు బీజేపీతో కలిసినవు మళ్ళీ కాంగ్రెస్ పోయినవు మధ్యలో టిఆర్ఎస్ తో కలిసినవు అంటే ఏందన్నట్టు గతంలో మీరు కూడా చేశారు టిఆర్ఎస్ కూడా చేసింది కాబట్టి అడుగుతున్నాను అవకాశవాదం అన్ని చోట్ల ఉంది ఇది ఏ రకంగా డిఫరెంట్ అని మీరు అనుకుంటున్నారు ప్రేమ గారు రెండు అవసరం వేరు అవకాశవాదం వేరు అవసరాన్ని ప్రజలు గుర్తిస్తారు కానీ అవకాశవాదాన్ని ప్రజలు గుర్తించరు అభివృద్ధి మంత్రం అద్భుతంగా జపిస్తున్నారు అంటే విచ్ ఇస్ ట్రూ బట్ స్టిల్ అన్ని పార్టీలు కలిసి ఏకమయ్యి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు చంద్రబాబు అంటేనే గోబల్ బాబు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమని నమ్మించగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు అని డాక్టరేట్ కూడా ఇచ్చినట్టున్నది మహాకూటమి కేవలం ఈ ఒక్క ఆరోపణే కాకుండా ఇంకో రెండు ప్రధాన ఆరోపణలు చేస్తున్నాయి ఒకటి ఇది కుటుంబ పాలన అయిపోయింది టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నది బిగ్ జోక్ అండి కింద కూర్చొని పాలు అవుతున్నా ఉన్నది ఎవరండి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు గాంధీ గారు నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు లోకేష్ గారు ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఒకట్పల్లిలో మళ్ళీ ఒక టికెట్ ఇచ్చారు సుహాసిని గారు మరి వాళ్ళు ఎట్లా మాట్లాడాలండి అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పనిచేయట్లేదు అన్నది ఒక ప్రధాన ఆరోపణ చాలా మంది ఎమ్మెల్యేలు ఎక్స్పెషల్ అంటే మీలాంటి వాళ్ళని వదిలేని హరీష్రావు గారు ప్రేమగారు మీరు అన్న దాంట్లోనే ఉంది సమాధానం అది ఆరోపణ మాత్రమే అది నిజం కాదు మమ్మల్ని ప్రజల మధ్య ఉంచినారు ప్రజల చుట్టూ తిప్పినారు హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల కంటే నూరు రెట్లు నయంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేసింది మరి డెఫినెట్ గా పీపుల్ విల్ లుక్ ఎట్ కేసీఆర్ అండ్ దే ఓట్ ఫర్ కేసీఆర్ డెఫినెట్ గా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారు సార్ నాకేమనిపిస్తుంది అండి యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీకి మీరు బాహుబలి మంచి ఆయన ఈ మధ్య ఒక బహిరంగ సభలో ఒక మాట అన్నారు బక్క కేసీఆర్ని ఒక్కడిని చేసి అందరు కలిసి మీద పడుతున్నారయ్యా ఏందిది అని అన్నారు ఈ బక్క పలిచిన కేసీఆర్తో తెలంగాణ అవుతుందా అని ఆ రోజుల్లో కొద్దిమంది నాయకులు జోకులు వేసేవాళ్ళు హెకిల్ చేసేవాళ్ళు రకరకాలుగా మాట్లాడేవాళ్ళు కానీ ఆ బక్క పలిచిన నాయకుడే ఇవాళ ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు అనేది ప్రజల్లో ఒక నానుడు ఉంది కేసీఆర్ గారు వారి లైఫ్లో ఇప్పటి వరకు ఓటమి గురించి ఊసైనా ఎత్తలేదు ప్రజలకు చెప్పే ప్రయత్నం ఇప్పుడు ప్రతి పార్టీకి దెర్ ఇస్ అ ఫేస్ ప్రతి పార్టీకి ఒక ఫేస్ చీఫ్ మినిస్టర్ ఫేస్ ఒకటి ఉంటుంది దిస్ పర్సన్ ఇస్ అీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని మహాకూటమికి ఎవరు ఇరవై మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు మహాకూటమికి ఆ ఇరవై మంది పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవడానికి నానా తిప్పలు పడుతూ ఉన్నారు నియోజకవర్గం కూడా దాటలేని పరిస్థితుల్లో ఉన్నారు మీకు కేటీఆర్ గారికి మంచి వాట్ ఈస్ దిస్ సర్ వై హౌ డూ ఫీల్ వెన్ ఎవర్ పీపుల్ ఆస్ క్వశ్చన్ బేసిక్గా వాళ్ళు

రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళు ఈ వారం తిరుగుతారు వారం తర్వాత మళ్ళీ ఉండేది తెలంగాణలో కేసీఆర్ ప్రజలకు కేసీఆర్ కేసీఆర్కు తెలంగాణ ప్రజలు ఆ క్లారిటీ ప్రజలకు ఉంది టీఆర్ఎస్ పార్టీకి ఉంది వీళ్ళ ఇదంతా కూడా నాలుగు రోజుల ముచ్చట అల్టిమేట్గా ప్రజల్లో మాత్రం క్లారిటీ ఉంది తెలంగాణకు ఈరోజు రక్ష టీఆర్ఎస్ పార్టీ మాత్రమే సరే కానీ మీరు ఒక విషయం చెప్పండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికలు ఒకసారి తీసుకుంటే అప్పుడు కూడా అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యారు ఒక టీడీపీ తప్ప థర్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది టీఆర్ఎస్కి అప్పుడు ఇప్పుడు టీడీపీ కూడా చేరింది కూటమిలో సో ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది అనుకుంటాం మీకు అసలు ఎక్కడ కూడా ఏం మాత్రం డౌట్ లేదు ప్రేమ గారు మంచి ప్రశ్న ఇది రెండు వేల తొమ్మిదిలో కూడా మేము గిట్టిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం టీడీపీ సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ ఒంటరికి వచ్చింది అబ్బో ఈ ఓట్ షేర్లు లెక్కలన్నీ తీసి వంద యాభై సీట్లు వచ్చేసినాయి అయిపోయాయి కూటమి అధికారంలోకి వచ్చింది అది ఏమైంది ప్రజలు ఆ కూటమిని తిరస్కరించినారు కొన్ని కొన్నింటిని ప్రజలు అంగీకరించారు ఇవాళ తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఎంట్రీని ప్రజలు సహించారు ఎందుకంటే తెలంగాణ రాకముందు అడుగడుగున అడ్డుపడ్డాడు తెలంగాణ వచ్చినాక ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ కొట్టినటువంటి చంద్రబాబుతో పొత్తు అనేది డెఫినెట్గా మా నెత్తిన పాలు పోస్తుంది ఆ ప్రజా కూటమి మట్టి కరుస్తుంది చాలామంది అనే ఒక విషయం ఏమిటంటే అసలు కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఏమిటి అని అంటే దీన్ని మీరే రకంగా అర్థం చేసుకుంటారు అంటే ఎన్నో కూటములు ఉంటాయి ఎంతోమంది ఎన్నో కొల్యూషన్స్ పెట్టుకోవచ్చు బట్ ఈ ఈ బంధాన్ని ఏమంటారు మీరు ఈ కాంగ్రెస్ టీడీపీ పూర్తి అవకాశవాదం తెలుగుదేశం పుట్టుక కాంగ్రెస్కు వ్యతిరేకం ఎన్టీ రామారావు గారు ఆత్మక్షోభిస్తుంది ఈరోజు దాని నినాదమే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టద్దు అనే ఒక్కొక్కే ఒక్క నినాదంతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఇవాళ అసలు మూల సూత్రాన్నే పక్కన పెట్టి కాంగ్రెస్తో పొత్తు గలవడాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడరే ఈరోజు ఒప్పుకునే పరిస్థితి లేదు నంబర్ వన్ నంబర్ టూ ఈరోజు తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చివరి దాకా వ్యతిరేకిస్తూ వచ్చాడు రాష్ట్ర ప్రయోజనాలని కూడా ఈరోజు కొట్టే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు సో తెలంగాణ ప్రజలకు ఇంత వ్య వ్యతిరేకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ కలవడం వల్ల మేము తెలంగాణ ఇచ్చాము అని ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో అది టోటల్గా జీరో అయిపోయింది ఆ తెలంగాణ అనే దానికి అసలు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి క్లెయిమ్ చేసుకున్నా ప్రజలు వినే పరిస్థితి లేకుండా పోయింది అంటే బేసిక్గా ఇక్కడ ఏం కనబడుతుందంటే ఒంటరిగా మేము కేసీఆర్ గారితో ఫైట్ చేయలేము అని ఈరోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది బట్ ప్రజల్లో ఏమైపోయిందంటే ఇంకా అమ్మో ఈ చంద్రబాబు నాయుడు ఎంట్రీయా ఇది రేపు డెఫినెట్గా ఈ రాష్ట్ర అస్తిత్ అస్తిత్వానికే ప్రమాదం అనేటువంటి ప్రజల్లో ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు ప్రమాణ స్వీకారం చేసినాడు తెలుగు ప్రజలను కలపగలిగే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉంది అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన బెర్లింగ్ గోడల్ని బద్దలు కొట్టినట్టు రెండు దేశాలే కలవగలిగినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను తిరిగి కలుపుతామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు ఇప్పుడు ఇద్దరు ఒకటే ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి అంటే వీళ్ళు ఏం సంకేతం ఏమన్నా మమ్మల్ని గెలిపిస్తే తిరిగి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపి ఆ రోజు తెలంగాణ ప్రజలకు ఎట్లా అన్యాయం చేసినామో ఈ రోజు కూడా అటువంటి ప్రమాద హెచ్చరికలు ఈరోజు తెలంగాణ ప్రజలకు కనబడతా కానీ హరీష్ రావు గారు ఒక్క విషయం ఇప్పుడు అందరూ కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి ఒక్క ఒక్క ఒక పార్టీ మీద సింగిల్ అటాక్ చేస్తారు అదే మా బలం అదే ఇది ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు అందరూ కలిసి ఏకం అయ్యి ఒక్క వ్యక్తిని అటాక్ చేస్తున్నారు ఒక్క పార్టీని అటాక్ చేస్తున్నారు లేకపోతే ప్రజలకు మేలు కనబడతలేదు వాళ్ళ అవకాశవాదం కనబడుతుంది ఇప్పుడు ఉదాహరణకు గద్దర్ గారు ఉన్నారు తన బుల్లెట్ లో తన కడుపులో బుల్లెట్ ఉందని చాలా సార్లు గద్దర్ గారు చెప్పారు ఆ బుల్లెట్ దించిన చంద్రబాబు నాయుడు గారి కడుపులో తాను తలబెడితే ప్రజలు దాన్ని ఎట్లా అంగీకరిస్తారండి రెండు కోదండరామ్ గారు పౌర హక్కుల నాయకుడిగా ఆయన సమాజానికి పరిచయం ఆయన పౌర హక్కుల నాయకుడిగా ఉన్ననాడు ఓ కొన్ని పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాసినాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉపన్యాసాలు ఇచ్చాడు ఇవాళ బెల్లి లలిత గారిని ముక్కలు ముక్కలుగా చంపింది ఎప్పుడు విద్యుత్ బిల్లులు తగ్గించమని బషీర్బాగ్ చౌరస్తాకు వచ్చినప్పుడు రైతుల్ని కాల్చి చంపింది ఎవరు ఈ రాష్ట్రంలో అత్యధిక ఎన్కౌంటర్లు చేసింది ఎవరు అటువంటి వ్యక్తితోని ఇలా చట్టపట్టాలు వేసుకొని భుజాల మీద చేతులు వేసుకొని కోదండరామ్ గారు మాట్లాడితే తెలంగాణ సమాజం పౌర హక్కుల సంఘాల నాయకులు దాన్ని సమర్థించగలుగుతారా సో ఇట్లా వాళ్ళ కలయికలో పూర్తి అవకాశవాదం ఉండడం వల్ల ప్రజలు తిరస్కరిస్తారు కౌ కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురే మంది ఎందరన్నది కాదు అందులో న్యాయం ఉందా ధర్మం ఉందా అన్నదే చాలా ముఖ్యం ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారిలో ఆ ధర్మాన్ని ఆ న్యాయాన్ని ప్రజలు చూస్తారు విశ్వసనీయత అనేది కేసీఆర్కి ఉన్నది కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఒక మాట చెప్పి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపింది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వస్తే అంతా చీకటే అని కట్టబెట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు చూపిస్తే రాదనుకున్న కరెంటును ఇరవై నాలుగు గంటలు ఇచ్చి ఈ దేశంలోనే రైతాంగానికి ప్రతి వినియోగదారుడికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఏళ్లలో తాగడానికి నీళ్లే ఇవ్వకపోతే ఇవాళ నేను నీళ్లు ఇచ్చి తీరుతా అని చెప్పి తొంభై శాతంకు పైగా ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లా కేసీఆర్ గారిలో ఒక విశ్వసనీయత అనేది ప్రజల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారిలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయాడు ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు ఆయన ఇప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు మామ మీదనే పోటీ చేస్తా నేను సమస్యే లేదు ఆయన దాని అన్నాడు ఓడిపోయిండు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసిండు ఓడిపోయాడు తర్వాత వచ్చిండు తెలుగుదేశం పార్టీలో చేరిండు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎన్టీ రామారావు గారికి అన్నం పెట్టిన చేయికే సున్నం పెట్టిండు వెన్నుపోటు పడిచిండు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడిచిండు ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు నరేంద్ర మోడీని పొట్టు పొట్టు తిట్టి ఆ రోజు వాజ్పేయి గారు ప్రభుత్వంలో చేరి ఆ రోజు బీజేపీతో ఉన్నాడు తర్వాత ఏమన్నాడు అరే బీజేపీతో కలిసి పాపం చేసినా తప్పు చేసినా చరిత్రలో ఇలాంటి తప్పు మళ్ళీ చేయను అన్నాడు ఆ రోజు బయటకు వచ్చాడు మళ్ళీ పోయిండు అదే నరేంద్ర మోడీ గారితో పొత్తు కలిసిండు నరేంద్ర మోడీతో నాలుగేళ్ళు సంసారం చేసిండు మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ దొంగ ద్రోహి వీనితో కలిసి పెద్ద తప్పు చేసిన అంటాడు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జీవితాంతం కాంగ్రెస్ పార్టీనే తీడుతూ బతికిండు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిపింది ఎన్నిసార్లు మార్చిన పొట్టుకనేది కాంగ్రెస్లో స్టార్ట్ అయింది తెలుగుదేశంలోకి వచ్చినావు బీజేపీతో కలిసినావు మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినావు మధ్యలో టీఆర్ఎస్తో తో అంటే ఏందన్నట్టు అవకాశవాదం అవసరం కోసం ఎంత స్థాయికైనా దిగజారుతాడు అంటే అవకాశవాద నీచ రాజకీయాలకు ఈరోజు నెలుగుగా మారింది తెలుగుదేశం పార్టీ కానీ హరీష్ రావు గారు రాజకీయం అంటేనే అవకాశం అవకాశవాదం రాజకీయం అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం గతంలో మీరు కూడా చేశారు టిఆర్ఎస్ కూడా చేసింది కాబట్టి అడుగుతున్నాను అవకాశవాదం అన్ని చోట్ల ఉంది ఇది ఏ రకంగా డిఫరెంట్ అని మీరు అనుకుంటున్నారు ప్రేమ గారు రెండు అవసరం వేరు అవకాశవాదం వేరు అవసరాన్ని ప్రజలు గుర్తిస్తారు గానీ అవకాశవాదాన్ని ప్రజలు గుర్తించరు మాదేమో ఆ రోజు తెలంగాణ కోసము ఒక జాతీయ పార్టీని ఒప్పించడం కోసం ఒక బలమైన ప్రాంతీయ పార్టీని ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా మలచడం ఆ రోజు ఆనాటి అవసరం కానీ చంద్రబాబు నాయుడు గారిది అధికారం నిలబెట్టుకోవడం కోసం రేపు మోడీ గారు తిరిగి గెలిస్తే నన్ను జైల్లో వేస్తారనేటువంటి భయం ఒక అవకాశవాదం చంద్రబాబు నాయుడు గారు అవసరానికి అవకాశవాదానికి మధ్య చాలా తేడా ఉంది ప్రజలు అవసరాన్ని గుర్తిస్తారు తప్ప అవకాశవాదాన్ని సహించరు అడుగు అడుగున ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు మీ నాయకులు అభివృద్ధి మంత్రం అద్భుతంగా జపిస్తున్నారు అంటే విచ్ ఇస్ ట్రూ యాక్చువల్లీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో టీఆర్ఎస్ గతంలో ఏ గవర్నమెంట్ చేయనంతగా అభివృద్ధి చేసింది అన్నది ప్రజల మాట కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు దాని గురించి బట్ స్టిల్ అన్ని పార్టీలు కలిసి ఏకమై అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు సో ఒక్కరు అభివృద్ధి అంటున్నారు మిగతా అందరూ జరగలేదు అంటున్నారు సో ప్రేమ గారు కాన్స్టెంట్ గా ఒకే మాట ఐ అగ్రీ ఇప్పుడు చంద్రబాబు దంటేనే గోబల్ బాబు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమని నమ్మించగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయనకు ఒక డాక్టరేట్ కూడా ఇచ్చినట్టున్నారు అది తక్కువ అది ఒకటే తక్కువ ఆయనకు ఆ స్ట్రాటజీ బాగా తెలుసు ముందు నుంచి కూడా పది మంది చేత ఒక అబద్దాన్ని పదే పదే చెప్పించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు కానీ ఒక్కసారి ప్రజలు మోసపోతారు తప్ప రెండోసారి మోసపోరు ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి ఇలా కాంగ్రెస్ అయినా చంద్రబాబు గారైనా చెవులో పువ్వులు పెట్టగలుగుతారేమో కానీ ప్రజల కళ్ళకు గంటలు కట్టలేరు ఎందుకంటే ప్రజల స్వీయ అనుభవంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది ప్రజల స్వీయ అనుభవంలో రైతు బంధు పథకం వస్తుంది కళ్యాణ లక్ష్మి ఉంది ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగై కేసీఆర్ కిట్టు డయాలసిస్ యూనిట్లు ఐసీయూ సెంటర్లు పెట్టి ఇలా కలకలలాడుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు నున్నటి మెరుగైనటువంటి రోడ్లు కనబడుతూ ఉన్నాయి రైతు బీమా పథకం వచ్చింది ప్రతి ఇంట్లో ఇవాళ విమర్శిస్తున్న ప్రతి నాయకుడికి కూడా ఇన్వర్టర్లు జనరేటర్ల బాధ తప్పి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ప్రతి వినియోగదారుడికి ఇచ్చాం రైతాంగానికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది లా అండ్ ఆర్డర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు బాంబ్లాస్ట్లు అయినాయి హైదరాబాద్లో ఎన్నిసార్లు మత కల్లో జరిగి కర్ఫ్యూ పెట్టినారు ఆడపిల్లల రక్షణ లేక ఎన్ని ఘోరాలు జరిగినాయి ఈరోజు సీ టీమ్స్ వచ్చినాయి ఒక్క ఇన్సిడెంట్ నాలుగున్నరేళ్లలో హైదరాబాద్లో ఒక గంట కూడా కర్ఫ్యూ పెట్టకుండా చక్కటి లా అండ్ ఆర్డర్ని ఇచ్చాం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేకాట గల్లీకి ఒక పేకాట క్లబ్బు పెట్టి రోజుకి ఇద్దరు ఆత్మహత్య చేసుకుందరు ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు బంద్ అయినాయి గుడుంబ బంద్ అయిపోయింది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం రోజు మంచినీళ్ళు తాగుతున్న చెల్లె ఒక ఇంట్లో ఉండే ఒక సగటు మహిళ కేసీఆర్ను మర్చిపోగలుగుతా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి బోరింగులు కొట్టి కొట్టి చేతులు పెట్టిన ఒక సోదరిమని భుజ్ నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినటువంటి ఒక తల్లి ఇవాళ ఇంట్లో నల్ల దిక్కుతే నీళ్ళు వస్తుంటే ఆ తల్లి మర్చిపోగలుగుతుందా మీరు ఇలా మేము అభివృద్ధి చేయలేదు అంటే మొన్న ఒక ఆవిడ చెప్తా ఉండే రోజు పొద్దున్న లేవగానే నల్లా నీళ్ళలో ఆ బిందెడు నీళ్ళల్లో కేసీఆర్ ముఖాన్ని చూసుకొని దండం పెట్టుకొని నీళ్లు తాగుతున్నాం బిడ్డ ఈ ముసల్దాన్ అయిపోయిన అరవై ఏళ్ళ నుంచి నీళ్లు మోసి మోసి కేసీఆర్ కాకపోతే ఎవరో పోటేస్తా అని ఒక తల్లి అన్నది సో అట్లా ప్రజల స్వీయ అనుభవంలో ఉన్నాయి నాడు కరెంటు ఒక సమస్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేడు కరెంటు ప్రజలకు ఒక సౌకర్యం నాడు త్రాగునీరు ఒక సమస్య నేడు త్రాగునీరు ఒక సౌకర్యం మీకు అంతెందుకండి అసెంబ్లీయే ఒక ఉదాహరణ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాను ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కరెంటు మీద మంచినీళ్ళ మీద అసెంబ్లీ దద్దరిల్లకుండా అసెంబ్లీలో బైకాట్లు వాకౌట్లు లేకుండా శాసనసభ జరిగేదే కాదు నేను ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రిని నాలుగున్నర ఏళ్లలో తెలంగాణ శాసనసభలో నీళ్ళ మీద మంచి నీళ్ళ మీద కరెంటు మీద ఎవరు ప్రభుత్వాన్ని అడిగిందే లేదు చర్చే జరగలేదు అంటే అది మా పరిపాలనలో బాగున్నట్టే కదా ప్రతిపక్షాలు మమ్మల్ని ప్రశ్నించలేదంటే మేము బాగా పనిచేసినట్టే కదా సో ఒక సైలెంట్ సైలెంట్ యాక్సెప్టెన్స్ అయితే ఉందని మీరు అనుకుంటున్నారు ప్రజలు ఉందండి మేము ముందు నుంచి ఎందుకంటే వాళ్ళు పెట్టే సభలకి ప్రజలు వస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రజలు ఆ సభలో కూడా వస్తున్నారు కాబట్టి అవి వింటున్నారు కాబట్టి నేను ఈ తరలి వచ్చే వాళ్ళు కొందరు అయితే తీసుకొచ్చే వాళ్ళు కొందరు మా మీటింగ్ ఏమో తరలి వస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళ మీటింగ్ కేమో తోలుకొస్తే వస్తున్నారు సభలు జనం రావడం ముఖ్యం కాదు ప్రజా స్పందన ఎట్లా ఉంది అనేది ముఖ్యం కేసీఆర్ గారి మీటింగ్ లో యువత గాని మహిళలు గాని పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదిస్తున్నారు అపూర్వ రీతిలో కేసీఆర్ గారి మీటింగ్ లో స్పందన ఉంది ఈ రోజు మీరు చూసినట్టయితే అమిత్ షా గారి మీటింగులు వెలవెలబోతున్నాయి కొన్ని మీటింగులు క్యాన్సిల్ చేసుకున్నారు మోడీ గారి మీటింగ్లో జనాలు లేరు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు వచ్చినటువంటి మీటింగ్లో సోనియా గాంధీ గారు మాట్లాడేసరికి సగం సభ ఖాళీ అయిపోయి కుర్చీలు ఖాళీ అయిపోయే పరిస్థితి ఉన్నది నలభై నియోజకవర్గాల మీటింగ్ పెడితే లక్ష మంది కూడా రానటువంటి పరిస్థితి వాళ్ళది సరే వాళ్ళ విజ్ఞత అది మాకు అల్టిమేట్లీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ డెఫినెట్లీ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తొంభై నుంచి వంద సీట్లతో తిరిగి రాష్ట్రంలో అధికారంలో వస్తుంది అంటే మహాకూటమి కేవలం ఈ ఒక్క ఆరోపణే కాకుండా ఇంకో రెండు ప్రధాన ఆరోపణలు చేస్తున్నాయి ఒకటి ఇది కుటుంబ పాలన అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది కుటుంబ పాలన బిగ్ జోక్ అండి ఎట్లుందంటే అంటే సెట్ కింద కూర్చొని నేను పాలుదవుతున్నాను అన్నట్టు ఉన్నది ఎవరండి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు నెహ్రూ గారు గింజ తన కింద నలుపు తెలియదు అట ముందు నీ గురించి చూసుకో చంద్రబాబు నాయుడు గారు ఎవరండి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు లోకేష్ గారు ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఒకట్పల్లిలో మళ్ళీ ఒక టికెట్ ఇచ్చారు సుహాసిని గారు మరి వాళ్ళు ఎట్లా మాట్లాడాలండి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సతీమణి వారి సమీప బంధువులు ఒకరు భువనగిరిలో ఉంటారు ఇంకొకరు హుజూరాబాద్ లో పోటీ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో నలుగురు పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు వంశ పారం బేసిక్ వంశ పారంలో వచ్చినటువంటి మీ పార్టీలు రెండు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఉందా ఒకటి రెండు మేము ఉద్యమాల నుంచి వచ్చాము మీలాగా డైరెక్ట్ గా రాజకీయాల నుంచి మేము వచ్చిన వాళ్ళం కాదు మేము తెలంగాణ వస్తుంది మేము అధికారంలోకి వస్తామని అనుకున్న వాళ్ళం కాదు ఇవాళ తెలంగాణ కోసం పోరాడాలి ప్రజల పక్షాన్ని నిలబడాలని ఉద్యమాల్లో వచ్చి అరెస్ట్లై అయ్యి పడ్డ పడ్డోళ్ళం మేము జైలులలో పడి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం మేము మీ దాంట్లో ఒక్కరన్నా జైలలో పడ్డారా ఉద్యమాలు చేసిన తర్వాత తెలంగాణ కోసం మీరు అమ్మా గురించి మాట్లాడేది ఉద్యమాల నుంచి వచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంత చేసి ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాలు కొనసాగుతున్నామే తప్ప నామినేట్ చేస్తే వచ్చిన వాళ్ళం కాదు కదా మేము మీకు ఆ మాట్లాడే హక్కుతో ఉంటుందా నైతికత ఉంటుందా అంటే అక్కడే వాళ్ళ బలహీనత ఉంది వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటేనే ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పడానికి వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం లేదు కనుకనే ఈ రకంగా వ్యక్తిగతమైన ఆరోపణలు కుటుంబపరమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్లో ఏదైనా కొంత కన్ఫ్యూజన్ సృష్టించి ఏవో నాలుగు సీట్లో నాలుగు ఓట్లో సంపాదించాలనేటువంటి ఒక కుటిలత్వం బయటపడుతుంది అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పనిచేయట్లేదు అన్నది ఒక ప్రధాన ఆరోపణ చాలా మంది ఎమ్మెల్యేలు ఎక్స్పెషల్ అంటే మీలాంటి వాళ్ళు హరీష్ రావు గారు ప్రేమ గారు మీరు అన్న దాంట్లోనే ఉంది సమాధానం అది ఆరోపణ మాత్రమే అది నిజం కాదు మా ఎమ్మెల్యేలు అసలు ఎక్కడున్నారండి అసలు కేసీఆర్ గారు హైదరాబాద్లో ఉండనిచ్చిందా మంత్రులను ఎమ్మెల్యేలను మేము పట్టాదార్ పాస్ పుస్తకాలు పంచుకుంటూ తిరిగినాం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుకుంటూ తిరిగినాం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచుకుంటూ తిరిగినాము రైతు బీమా బాండ్లు పంచుకుంటా తిరిగినాం కేసీఆర్ కి మన కిట్లు పంచుకుంటా తిరిగినాం కంటి వెలుగుల కార్యక్రమంలో కలద్దాలు పంచుకుంటూ జనంలో ఉంచినారు ఇట్లా ఒక్కటి కాదు ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ ఎమ్మెల్యేలను అనునిత్యం మంత్రులను హైదరాబాద్లో సచివాలయాల్లో ఏసీ రూమ్ లో ఉండని ఇలా కేసీఆర్ గారు మమ్మల్ని ప్రజల మధ్య ఉంచినారు ప్రజల చుట్టూ తిప్పినారు హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల కంటే నూరు రెట్లు నయంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేసినారు రేపు ఆ ఫలితాలు మీరే చూస్తారు ఈసారి టికెట్లు అంతే కదా మా వాళ్ళు పనిచేసినారనే నమ్మకం కేసీఆర్ నాయకత్వాన్ని చూసి ప్రజలు ఓటేస్తారనేటువంటి విశ్వసనీయత ఎందుకంటే విశ్వసనీయత కలిగిన నాయకుడు ప్రజలు సింపుల్ ఫైనల్గా ఆలోచించేది ఏంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలన్నా లేదు చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉండేటువంటి కూటమి వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండాలా అన్నప్పుడు డెఫినెట్గా పీపుల్ విల్ ఓట్ ఫర్ కేసీఆర్ నాట్ ఫర్ కూటమి నాట్ ఫర్ బాబు పర్సన్ ఎందుకు అంటే కేసీఆర్ అంటే ఒక విశ్వసనీయత తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని తెలంగాణ తెచ్చి చూపించిండు రాదనుకున్న కరెంట్ ఇచ్చిండు కాదనుకున్న మంచినీళ్ళు ఇచ్చిండు ఇవాళ ఒక మంచి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి దేశంలో ఒక ఉత్తమ ముఖ్యమంత్రిగా టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు ఈరోజు ఎకనామిక్ టైమ్స్ కావచ్చు అదేవిధంగా స్వామినాథన్ గారు లాంటి వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేక సంస్థలు అవార్డులు రివార్డులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి ప్రకటించి ఒక గొప్ప పేరును ఈ రాష్ట్ర ప్రజలకు తెచ్చిపెట్టారు కేసీఆర్ గారు అందులో డెఫినెట్గా పీపుల్ విల్ లుక్ ఎట్ కేసీఆర్ అండ్ దే ఓట్ ఫర్ కేసీఆర్ డెఫినెట్గా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారు మరొక ప్రధానమైన విషయం ఏంటంటేనండి బీజేపీని మీరు ఇంతకాలం సపోర్ట్ చేస్తూ ఈ మధ్య మీరు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు దానికి కారణం ప్రేమ గారు వీ నెవర్ సపోర్ట్ బీజేపీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక కేంద్రంలో బీజేపీ ఉండని ఇంకోరు ఉండని ఇంకోరు ఉండని రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాల్సిందే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిందే మొదటి నుంచి మేము చెప్పేది ఒకటే కాంగ్రెస్ బీజేపీ రెండిటికి కూడా సమాన దూరంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మేము కాంగ్రెస్కు దగ్గర కాదు బీజేపీకి దగ్గర కాదు ఇదో జోక్ అయిపోయింది ఇప్పుడు మోడీ వచ్చి ఇది ఒకే తాన ముక్కలు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అంటాడు రాహుల్ గాంధీ వచ్చి మోడీ టీఆర్ఎస్ ఒకటే అంటాడు ఇక అమిత్ షా వచ్చి ఎంఐఎం టీఆర్ఎస్ ఒకటే అంటాడు మేము ఎవరితో ఒకటి కాదు మా హైకమాండ్ మా ప్రజలు మేము తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఒకటి తప్ప మేము అమిత్ షా గారికో మోడీ గారికో రాహుల్ గాంధీ గారికో చంద్రబాబు నాయుడు గారికో అసదుద్దీన్ ఓవైసీకో ఒకటి కాదు మేము ఒకటి తెలంగాణ ప్రజలు మేము ఒకటి తప్ప మీతో కాదు బట్ మీరు కాన్ఫిడెన్స్ మోషన్ ని అలాగే వెంకయ్య నాయుడు గారి ఎన్నికని అన్నిటిని డైరెక్ట్ గా ప్రత్యామ్నాయం లేదు అక్కడ మాకు వేరే ఇంకో గొప్ప ప్రత్యామ్నాయం ఈ దేశంలో మాకు కనబడలేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి రాష్ట్రానికి కొన్ని నిధులు సాధించాలి డెఫినెట్గా రాష్ట్ర ప్రయోజనాల కోసం అవుట్ సైడ్ సపోర్ట్ అయింది తప్ప మేము చంద్రబాబు నాయుడు లెక్క ప్రభుత్వంలో కలవలే కదా నాలుగేండ్లు నువ్వు కలిస్తవి ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్తో కలిస్తాది నాలుగేళ్ళు బీజేపీతో ఉన్నప్పుడు చంద్రబాబు రోజు కాంగ్రెస్ని తిట్టాడు నాలుగేండ్లు కాంగ్రెస్ బేకార్ కనబడ్డది నీకు మోడీకి ఏదో చిన్న డీల్ కుదరకపోతే బయటకు వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ముద్దు కనబడితే మోడీ బ్యాడ్ కనబడితే నీలాగా మేము రోజుకో మాట మాట్లాడాలి కదా మేము ఎప్పుడు ఒకే స్టాండ్లో ఉన్నాం ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అవుట్ సైడ్ సపోర్టే చేసినాం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం చేసినాం మీలాగా ప్రభుత్వంలో చేరలే ప్రభుత్వంలోకి బయటకు రాలే ప్రభుత్వంలో ఉంటే తిట్టుడు బయటకు రాగానే మెచ్చుకున్నాడు ఈ రకంగా పూటకో మాట మాట్లాడు మాత్రం కాదు ఓకే హరిషో గారు మీకు మీకు ఏదో మీటింగ్కి టైం అవుతున్నట్టుంది సో మీరు వెళ్ళిరండి మళ్ళీ నేను ఐ వాంట్ టు లిటిల్ టాక్ మోర్ అబౌట్ ఎలక్షన్సే కాదు సిద్దిపేట గురించి నాకు కొంచెం డీటెయిల్ సార్ నాకేమనిపిస్తుంది అండి యాక్చువల్గా టిఆర్ఎస్ పార్టీకి మీరు బాహుబలిలు అంటున్నారు బాహుబలి బుద్ధిబలి అంటే ఏకతాటిపై అందరినీ ఒక చోటకి తీసుకురాగలిగే శక్తి సామర్థ్యాలు అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగైదు జిల్లాలకు మిమ్మల్ని ఇన్ఛార్జ్ చేశారు అండ్ మీ సిద్దిపేట నియోజకవర్గాన్ని కూడా మీరు పక్కన పెట్టి అన్ని జిల్లాలు మీరు పర్యటిస్తున్నారు అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్ సిద్దిపేట అంటే మీరు నియోజకవర్గానికి వెళ్ళకపోయినా పర్లేదా అంటే నేను నా ప్రజల్ని ఒకటే అడిగినా మీటింగ్లో కూడా ఒకే మీటింగ్లో నాలుగున్నరేళ్ళు కష్టపడి నేను పరీక్ష రాశాను ఇప్పుడు మార్కులు వేయాల్సింది ప్రజలు ఇప్పుడు ఎన్నికల ముందు ఏదో వాగ్దానాలు చేయడము ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పడం కంటే కూడా ఎన్నికలు లేని సందర్భాల్లో వాళ్ళ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను నాలుగున్నర ఏళ్ళు ఏం చేశాననేది వాళ్ళ ముందు ఉంది నౌ దే హ్యావ్ టు గివ్ ద జడ్జ్మెంట్ వారింట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఒక తోబుట్టువుగా ఒక బిడ్డగా ఒక తండ్రిగా నేను వారింట్లో ఇంట్లో పనిచేశాను జనరల్గా ఇంట్లో మన బిడ్డ పదవ తరగతి పరీక్ష రాస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలనుకుంటాం లెక్కల్లో వంద మార్కులు రావాలి నా బిడ్డకి అనుకుంటాం నేను వారి కుటుంబ సభ్యుడిగా పనిచేశాను కనుక మరి నాకు ఎన్ని మార్కులు వేస్తారో మీ చేతుల్లో ఉంది ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తారా డిస్టింక్షన్లో పాస్ చేస్తారా నోట్ దట్ ఈజ్ అప్ టు యూ అని ఆ ప్రజల దగ్గరనే నా బాధ్యత పెట్టాను నేనేం పనిచేసిన అనేది వాళ్ళ కళ్ళ ముందు ఉంది సిద్దిపేట ప్రజలు గర్వపడే విధంగా గౌరవపడే విధంగా పనిచేసిన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అవార్డులు అంటూ వస్తే సిద్దిపేట పేరు లేకుండా అవార్డు లేకుండా రాదు ఉత్తమ మున్సిపాలిటీ అంటే సిద్ధిపేట వస్తుంది ఉత్తమ మండలం అంటే సిద్దిపేట వస్తుంది హరితహారంలో ఫస్ట్ అంటే సిద్దిపేట వస్తుంది ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే ఈ నియోజకవర్గ గ్రామాలు లేకుండా అవార్డులే ఉండవు అట్లా ప్రజల కోసం వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని నేను ఆ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోయాను ప్రజలు గౌరవ గర్వపడ్డారు ఎక్కడైనా బయటకు పోయినప్పుడు మీరు ఎక్కడ అంటే సిద్ధపేట అనగానే ఓకే హరీష్ రావు గారు నియోజకవర్గము మీరు అదృష్టవంతులు అని అట్లాంటి అనుభవాలు ఎంతోమంది ప్రజలు నాకు చెప్తుంటారు అన్నమే ఇక్కడ పోతే మాకు ఇంత గౌరవం మీ పేరు చెప్పగానే ఇట్లా అన్నారు అన్నారు అని ఎంతో ఆనందంగా నాతో పంచుకుంటుంటారు సో నాకు కూడా కావాల్సింది ఎండ్ ఆఫ్ ద డే అంతకు మించింది ఇంకేముంటుంది సార్ ఒక విషయం అడుగుతాను సార్ సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తుల పేర్లు మీకు తెలుసు అంట అది నిజమేనా సార్ దాదాపు మీ నియోజకవర్గం ప్రజలు ఇంట్లో అని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేదు చాలా వరకు అంటే మాకు ఏమైందంటే దీర్ఘకాలికంగా ఎమ్మెల్యేగా పనిచేసే అదృష్టం దొరకడం వల్ల వివిధ సందర్భాల్లో వివిధ వర్గాలు ప్రజలకు ప్రజలతో మమేకమై పనిచేసి ప్రజలకు నేరుగా కలవడం ద్వారా ప్రజల్ని నేరుగా వారితో మాట్లాడడం ద్వారా ప్రజా సంబంధాలు అనేటువంటివి బాగా బలపడ్డాయి ప్రజలు ఆల్మోస్ట్ ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించేటువంటి స్థితికి అక్కడ చేరుకున్నాం మ్యాక్సిమం టు ద మ్యాక్సిమం పాజిబుల్ ఎక్స్టెంట్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా నేను సహాయశక్తుల కృషి చేశాం సో దాంతో ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం ఏర్పడ్డది ఏదైనా ఓటు ఆరో కాకపోతే కూడా అన్న చేతిలో ఉంటే చేసేవాడే ఇది పాపం లేనట్టుంది అని నన్ను అర్థం చేసుకునేటువంటి స్థితికి ఆ ప్రజలు చేరుకోవడం నా అదృష్టం సరే ఎన్నికలు ఉన్నవన్నీ ఉప ఎన్నికలు ఉండడం ఏ ఎన్నికలైనా సరే మిమ్మల్ని అసలు మిమ్మల్ని ఎట్లా ఎంచుకుంటారంటే వాళ్ళు కనీసం ఏదో మెజారిటీ అని కాకుండా విపరీతమైన మెజారిటీతో మీరు గెలుస్తూ వస్తున్నారు అసలు దీనికి దీనికి మెయిన్ రీజన్ ఏంటి సార్ సార్ ఇప్పుడంటే ఓకే ఒక మూడు సార్లు గెలిచాక సరే మీ పనితీరు చూసారు ఎంచుకున్నారు అనుకోవచ్చు ఎన్ను ఎన్నుకున్నారు అనుకోవచ్చు బట్ ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉంది కదా మీ మెజారిటీ జనరల్గా ఒక్కసారి అంటే గాల్లో గెలుస్తాం రెండోసారి అంటే ఉద్యమ ఊపులో గెలిచామనుకోవచ్చు కానీ కంటిన్యూస్గా మెజార్టీ పెంచుకుంటూ గెలవడం అనేది కొద్దిగా కష్టమైనటువంటిది మొదటిసారి ఇరవై నాలుగుతో గెలిచినప్పుడు రెండవసారి నలభై ఎనిమిదికి మూడోసారి అరవై నాలుగుకు తర్వాత తొంభై మూడు వేలకు తర్వాత తొంభై ఐదు వేలకు ఇలా పెరుగుతూ గెలవడం ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేస్తూ గెలవడం అనేది కొంత అరుదైనటువంటి విషయం దానికి కారణం ఒకటే కలిసి పనిచేయడం ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఎన్నికల ముందు ఏది పడితే అది హామీ ఇచ్చి తిరిగి మనం మాట మారుస్తే ఏమైందంటే మన క్రెడిబిలిటీ విశ్వసనీయత అనేది కోల్పోతాం మాకు ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా ఎంత ఎదిగితే అంత ఉదగాలని నేర్పారు అయ్యేదే చెప్పాలి చెప్పింది తప్పకుండా తల తాకట్టు పెట్టైనా సరే అది చేయాలి ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలనేదే నేర్చుకున్నాం సో దాంట్లో నుంచే మేము పనిచేస్తూ ముందుకు పోయినాం ఆ విశ్వసనీయత అనేది పెంచుకోగలిగినాం మ్యాక్సిమం ఒకటి ఏంటంటే ప్రజలకు అన్నీ చేయడానికి దేవుడే భగవంతుడే అన్నీ అంటారు మనం కూడా అన్నీ చేయలేకపోవచ్చు కానీ ఒక సిన్సియర్ ఎఫర్ట్ ఒక ప్రయత్నం అయితే జరిగింది మాకు కొంత చేశారు అనే ఒక అభిప్రాయం మనం కలి వాళ్ళలో ఎప్పుడైతే కలుగుతుందో వారు పోగొట్టుకోరు లీడర్ ఎంత ఎదిగితే నియోజకవర్గానికి అంత లాభం అవుతుంది ఎదిగిన నాయకత్వం అనేది ఎప్పుడు కూడా ఆ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది ఎదగడం అంటే ఎట్లా మన పర్సనాలిటీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా మనకు సమాజంలో ప్రభుత్వంలో అధికారుల్లో పలుకుబడి పెరుగుతుంది పరిచయాలు పెరుగుతాయి నియోజకవర్గ సమస్యల మీద ప్రజల మీద అవసరాల మీద అవగాహన ఇంకా పెరుగుతుంది పెరిగిన అవగాహన పెరిగిన పలుకుబడి ఈ రెండింటినీ కలగలిపి నిజాయితీగా పనిచేస్తే తప్పకుండా ఫలితాలు సాధించవచ్చు సో మనం ఎట్లెట్లా ఎదిగినా కొద్దీ మనకు ఎక్కువ రోజులు ఎమ్మెల్యేగా పనిచేసినా కొద్దీ ఏమవుతుందంటే ఇంకేం మిగిలింది ఇంకేం కావాలి ప్రజలు ఏమడుగుతున్నారు ప్రజల ఇంట్రాక్షన్లో మనకు చాలా విషయాలు తెలుస్తుంటాయి ఆ పనులను ఎలా సాధించుకోవచ్చు దాన్ని ఎలా ప్రజలకు చేసి పెట్టచ్చు అనే విషయంలో కూడా మోర్ క్లారిటీ మోర్ విజన్ మోర్ ఎఫర్ట్ బాగా చేసేటువంటి అవకాశం కూడా నాయకుడికి దొరుకుతుంది అట్లా నా ఎదుగుదల ఉంది ఆ ప్రజలు నా పట్ల ఆ ప్రేమను చూపించారు కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్ ఎంతవరకు మీలో ఉందండి ఎస్పెషలీ ఆయన కూడా సిద్దిపేట నుండి ఆరుసార్లు గెలిచారు అంటే ఆయనది డబుల్ హ్యాట్రిక్ ఇప్పుడు మీది ఐ థింక్ డబుల్ హ్యాట్రిక్ అవుతుంది ఇప్పుడు సో మీరు మీరు ఆయన ఇప్పుడు సమాంతరంగా ఒకే డబుల్ హ్యాట్రిక్ మీరు ఎరగని నాయకుడు కేసీఆర్ కేసీఆర్ గొప్పతనం ఏంటంటే మేమన్నా ఒక సిద్దిపేటలో ఉన్నాం ఆయన సిద్ధిపేటలో గెలిచారు అక్కడి నుంచి కరీంనగర్ పోతే గెలిచారు అక్కడి నుంచి మహబూబ్నగర్ పోతే గెలిచారు అక్కడి నుంచి గజ్వేల్ వస్తే గెలిచారు ఎక్కడికి పోయినా బహుశా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాయకుడు కేసీఆర్ ఉంటారు ఇన్నిసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలు కొట్లాడిన నాయకుడు కూడా ఈ దేశంలో కేసీఆర్ఏ ఉంటారు సో వారి నుంచి మాకు స్ఫూర్తి అంటే వారు ఎట్లెట్లా పనిచేసినారు వారితో నేను ముందు నుంచి కలిసి పనిచేసిన కనుక వారిని చాలా దగ్గరగా చూసి వారితో పాటు నేర్చుకున్నాం <imit> నేర్చుకొని దాన్ని మేము అమలు చేయడం ద్వారా దాన్ని ఫాలో చేయడం ద్వారా మేము ముందుకు పో సార్ ఒక క్వశ్చన్ సార్ జనరల్గా రాజకీయ నాయకులు చాలా లౌక్యంగా లేకపోతే ఎక్కడ ఏది మాట్లాడాలి ఎప్పుడు ఏది మాట్లాడాలి ఆలోచిస్తూ మాట్లాడుతుంటారు కేసీఆర్ గారు మాత్రం ముక్కుసూటిగా ఏది ఉంటే అది ఇది కరెక్ట్ ఇది రాంగ్ అంటే ఇది రాంగ్ ఇది రైట్ అంటే ఇది రైట్ కమ్ వాట్ మే ఎవరు ఏమన్నా అనుకోని ఐ డోంట్ కేర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ప్రజలు ప్రతి నియోజకవర్గం నుంచి మీరు అన్నట్టు గెలిపిస్తూనే వస్తున్నారు మీ యాటిట్యూడ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అంటే మీరు లౌక్యం అని అంటారు అలానే ముక్కుసూటిగా కూడా వెళ్ళరు బట్ యువర్ వెరీ వెరీ అంటే వెరీ గుడ్ అండ్ వెరీ నైస్ టు పీపుల్ సో ఇది ఎట్లా ఈ కాంట్రాస్ట్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఒక్కొక్కరిని ఒక రకంగా చూసుకుంటారు బలం అదే బలహీనత అదే వారు ఎందుకంటే వారిని ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ సాధించిన నాయకుడిగా ఆ విశ్వసనీయత అనేది కేసీఆర్ గారికి ఉంది సో ఆయన క్రెడిబిలిటీ అనేది అట్లా బాగా పెరిగి ఉన్నది అందువల్ల వారిని ప్రజలు అట్లే చూస్తారు ఆయన ఏదైనా గట్టిగా కాదు అని చెప్పినా కూడా ప్రజలు కేసీఆర్ గారిని తప్పుగా తీసుకోరు ఆయన నిజమైన నాయకుడిగా ఎస్ ఆయన అంతే అన్నట్టుగా కొంతమందికి ఆ చెరగని ముద్ర అనేది పడుతుంది అట్లా కేసీఆర్ గారికి కూడా పడ్డది సో మేము కొంచెం ఎందుకంటే వారి స్థాయి వేరు వారి స్థాయిలో వారు ఏది మాట్లాడినా అంత పెద్ద పర్సనాలిటీ కనుక తెలంగాణని సాధించినారు కనుక డెఫినెట్గా వారు ఏం మాట్లాడినా కూడా ప్రజల్లో ఆ క్రెడిబిలిటీ అనేది కేసీఆర్ గారికి ఉంటుంది సో మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకులుగా మేము కొంత ఎదిగి ఒదిగి జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం మాకు ఉంటుంది సో వీ కెనాట్ కంపేర్ అంటే ఒక ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా డెఫినెట్గా ఈ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ ఆయన ఈ మధ్య ఒక బహిరంగ సభలో ఒక మాట అన్నారు బక్క కేసీఆర్ని ఒక్కడిని చేసి అందరు కలిసి మీద పడుతున్నారయ్యా ఏందిది అని అన్నారు దాన్ని అంటే మీరు ఏ రకంగా దాన్ని యాక్చువల్గా అర్థం చేసుకుంటారండి వాట్ డస్ ఈ మీన్ బై సేయింగ్ దాట్ అంటే ఉద్యమానికి ప్రారంభించినప్పుడు కూడా కేసీఆర్ గారు బక్కగా ఉన్నాడు గీతత్వం ఉన్నాడు గీనత్వం తెలంగాణ ఏడైతుందని కూడా మాట్లాడింది ఈ బక్క పలిచిన కేసీఆర్తో తెలంగాణ అవుతుందా అని ఆ రోజుల్లో కొద్దిమంది నాయకులు జోకులు వేసేవాళ్ళు హెకిల్ చేసేవాడు రకరకాలుగా మాట్లాడేవారు కానీ ఆ బక్కపలిచిన నాయకుడే ఇవాళ ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు అనేది ప్రజల్లో ఒక నానుడు ఉంది ప్రజలందరి నాలుకల మీద ఉంది ఇప్పుడు ఈ బక్కపలిచిన నాయకుడి మీద ఇంతమంది బయలుదేరిండ్రు అని రాజకీయ ఉపన్యాసంలో ప్రజలను కదిలించడానికి ప్రజల గుండెను హత్తుకోవడానికి కేసీఆర్ గారు మాట్లాడతారు ఎందుకంటే ఆ మాటలు గతంతో కలిసి ఉన్నాయి కదా ఈ బక్కపలిచని నాయకుడితో తెలంగాణ వస్తుందా అని ఆ రోజు మాట్లాడినారు మళ్ళీ మాట్లాడినటువంటి వాళ్ళందరూ చిత్త కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి నిలబడ్డాడు ఇప్పుడు కూడా అలాంటి దాడే జరుగుతుంది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే ఉద్యమం టైము అలాగే ఈవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ అప్పుడు కూడా మీ అందరూ టీఆర్ఎస్లో ఉన్న నాయకులందరిలో ఉన్న ఆ ఒక అగ్రెషన్ ఒక ఆవేశం ఒక కోపం ఇప్పుడు ఈ ఎన్నికల్లో అంతగా కనిపించట్లేదు ఎందుకు ఎస్పెషలీ కేసీఆర్ గారు మొన్న సభలో ఆయన నేను గనక ఓడిపోతే అన్న మాట అనడం అది కేసీఆర్ గారు వారి లైఫ్లో ఇప్పటివరకు ఓటమి గురించి ఊసైనా ఎత్తలేదు ప్రజలకు చెప్పే ప్రయత్నం రెండు ఉంటాయి ఉద్యమం అన్నప్పుడు ఉద్యమ పార్టీగా మా ఆహాభావాలు ఉద్యమ పార్టీగా బాధ్యతలు వేరు నాలుగున్నర ఏళ్ళు పరిపాలించిన తర్వాత బాధ్యతాయుతంగా మాట్లాడాలి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళము జవాబుదారీతనంతో పనిచేయాల్సి ఉంటుంది మేము బయట ఉన్నప్పుడు ఏమో ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించే పార్టీగా ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులు అణచివేతలు అప్పుడు ఉండేటువంటి మిలిటరీ పోలీసు ఆ పరిస్థితులు వేరు ఇప్పుడు మేము అధికారంలో ఉన్న తర్వాత మేము ఉద్యమాలాగా మాట్లాడితే కుదరదు కదా ఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ బికాజ్ వీ హవ్ రూల్డ్ ద స్టేట్ ఫర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ వీ హ్యావ్ టు జస్టిఫై అవర్ వర్క్ మేము 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 ఆ పనితీరుని మేము జస్టిఫై చేసుకోవాలి రేపు ఏం చేస్తామో కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఉద్యమాల గురించి మాట్లాడితే అది తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది అందువల్ల మోర్ బ్యాలెన్స్డ్గా ఏం చేశాము ఏం చేయబోతాము కూటమి వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే కేసీఆర్ గారు చాలా చెప్పినారు రోజు కేసీఆర్ ఓడిపోతే నేను ఉంటాను అని చెప్తూ ఆ ఒక్క పదాన్ని హైలైట్ చేసింది మీడియా కానీ తెలంగాణకు జరిగే నష్టాలను అన్నీ వివరిస్తూ నాకేమైతుంది నేను తెలంగాణ సాధించిన దాని ముందు ఆ పేరు ముందు ముఖ్యమంత్రి పదం అనేది నాకు చాలా చిన్నది నాకేం కాదు కానీ తెలంగాణ సమాజం నష్టపోతుంది జాతి నష్టపోతుంది చంద్రబాబు నాయుడు లాంటి వలసవాదుల్లో పోతే మన అస్తిత్వం దెబ్బతింటుందని చెప్పే క్రమంలో చెప్పిన మాట బట్ మీడియా కంటే కూడా ప్రతిపక్షాలు దాన్ని ఎక్కువ ఫోకస్ చేశారు మోర్ దెన్ మీడియా ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు టీడీపీ కావచ్చు టీజేఎస్ ఎవరైనా సరే ద మహాకూటమి ఎవ్రీబడి వాళ్ళందరూ హైలైట్ చేసింది ఈ పాయింటే అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక రాజకీయంగా విమర్శలకు దాన్ని వాడుకుంటున్నారు కానీ ఆ హైలైట్ వెనుక కూడా చాలా మీనింగ్ ఉంది కేసీఆర్ గారు ఉండడాన్ని సమాజం జీర్ణించుకోదు నిజానికి అది మాకు లాభం కూడా అవుతుంది పీపుల్ ఈ రాష్ట్రంలో అత్యధిక జన ఆమోదం కలిగిన నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ అబ్సొల్యూట్లీ నో డౌట్ అలాంటి నాయకుడిని ప్రజలు పోగొట్టుకోరు ఇప్పుడు వాళ్ళు ఎంత హైలైట్ చేస్తే మాకు నష్టమేం లేదు ఇంకా ఒక రకంగా ప్రజల్లో ఒక దీన్ని కలిగిస్తూ ఉన్నారు వాళ్ళు అమ్మో మా కేసీఆర్ మాకు కావాలి అనే విధంగా వాళ్ళు ఎంత మాట్లాడితే ప్రజలు అంత కేసీఆర్ వైపు నిలబడతారు ఎందుకంటే ఇలా కాంగ్రెస్లో అల్టిమేట్గా ఏమైపోద్ది అంటే వీళ్ళు ఎవరు వచ్చి చంద్రబాబు నాయుడు తిరిగినా రాహుల్ గాంధీ తిరిగినా ఎవరు తిరిగినా హూ ఈజ్ గోయింగ్ టు బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అనేదే ఇంపార్టెంట్ ఆ కుర్చీలో ఎవరు ఉంటే ఈ రాష్ట్రాన్ని జాగ్రత్తగా నడపగలుగుతారు అనే దగ్గరికి వచ్చేసరికి దెర్ ఈజ్ నో మ్యాచింగ్ లీడర్ ఫర్ కేసీఆర్ మ్యాచింగ్ పర్సనాలిటీ లేదు అందువల్ల డెఫినెట్గా పీపుల్ విల్ ఓట్ ఫర్ కేసీఆర్ మీరు అన్నది ఒక పాయింట్ కరెక్ట్ అండి ఇప్పుడు ప్రతి పార్టీకి దెర్ ఇస్ అ ఫేస్ ప్రతి పార్టీకి ఒక ఫేస్ చీఫ్ మినిస్టర్ ఫేస్ ఒకటి ఉంటుంది దిస్ పర్సన్ చీఫ్ మహాకూటమికి ఎవరు ఇప్పుడు వాళ్ళకి అసలు క్యాండిడేట్ లేవు అదే కదా వాళ్ళ ప్రాబ్లం ఇప్పుడు ఎవరు అనేది వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఇరవై మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు మహాకూటమికి ఆ ఇరవై మంది పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవడానికి నానా తిప్పలు పడితే ఉన్నారు నియోజకవర్గం కూడా దాటలేని పరిస్థితుల్లో ఉన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకునే వాళ్ళందరూ నియోజకవర్గాల్లోనే ఉన్నారు ఒకటి రెండు కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు మత కలహాలు ముఖ్యమంత్రులను దించడం ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి మన కళ్ళ ముందే ఉన్నాయి విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి జనార్దన్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారు ముగ్గురు మారినారు మొన్నగూడ రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రులను మార్చడం మీద పదవుల మీద జాస ఉంటుంది కానీ పరిపాలన మీద తక్కువ ఉంటుంది టీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఆ కంట్రోల్ ఆ వన్ మ్యాన్ కమాండే ఈరోజు ఈ రాష్ట్రానికి బలం ఎట్లాంటి ఈరోజు చూడండి ఈ నాలుగున్నరేళ్లలో హైదరాబాద్లో ఒక గంట కూడా కర్ఫ్యూ లేదు ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క మత కలహాలు జరగలేదు రాష్ట్రంలో ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగలేదు షీ టీమ్స్ వచ్చిన తర్వాత మహిళల భద్రత పెరిగింది సో ఒక మంచి లా అండ్ ఆర్డర్ను ఒక మంచి పాలకుడు ఉంటే ఒక ప్రభుత్వం మంచిగా ఉంటే ఇంత బాగా చేయొచ్చు అనేది ఈ నాలుగున్నర ఏళ్ళ పరిపాలన ఒక ఉదాహరణ సో సింగిల్ లీడర్షిప్ ఆల్వేస్ హెల్ప్స్ అంటారా మీరు సింగిల్ లీడర్షిప్ దాంట్లో బలం ఉంటుంది బలహీనత ఉంటుంది బలం నాయకుల్లో చిత్తశుద్ధి ఉంటే అది బలం ఆ చిత్తశుద్ధి వాళ్ళ కేసీఆర్లో ఉంది అదే తెలంగాణకు బలం కేసీఆర్కు బలం ఓకే సార్ సిద్దిపేట గురించి ఒకటి మాట్లాడాలి సార్ నేను ఈ మధ్య సిద్దిపేట వెళ్ళొచ్చాను అంటే వేరే ఒక డాక్యుమెంటరీ షూట్ విషయంలో వెళ్ళాను అసలు ఐ వాస్ యాక్చువల్లీ సో అమేజ్డ్ నేను సిద్దిపేట వెళ్ళి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ నాలుగున్నర సంవత్సరాలు అంటే ఎలక్షన్కి ముందు వెళ్ళాను ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్ అండ్ అమేజ్ అండ్ మీరు ఏ అడ్జెక్టివ్స్ పెడితే అడ్జెక్టివ్స్ పెట్టుకోండి వండర్ఫుల్ డెవలప్మెంట్ అక్కడ బట్ హౌ వాస్ దట్ యాక్చువల్లీ పాసిబుల్ అండి చాలామంది ఏమంటున్నారంటే ఏంటి నాలుగున్నర ఏళ్ళైంది ఇంకా ఏం అభివృద్ధి చేయలేదు అని కొంతమంది అంటారు నాకేమనిపిస్తుంది అంటే నాలుగున్నర ఏళ్లలోనే ఇంత అభివృద్ధి ఎలా చేశారు అని అనిపిస్తుంది సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రాస్ట్ దిస్ హియర్ ఐమ్ నాట్ ఆస్కింగ్ లైక్ అ జర్నలిస్ట్ ఐమ్ ఆస్కింగ్ లైక్ అ పర్సన్ హూ విజిటెడ్ దట్ ప్లేస్ అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది ఆ ప్రజలకు ఏం కావాలనేది నేను గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన గనుక ఒక క్లారిటీ ఉంది నాకు జనరల్గా కొత్త గెలిచిన ఎమ్మెల్యేకి ఏమైందంటే ఒక అవగాహన పెంచుకోవడానికే వ్యవస్థ మీద నియోజకవర్గం మీద అవగాహన పెంచుకునే వరకే పుణ్యకాలం పోతుంది కష్టం అంటే నాట్ ఫర్ ఆల్ బట్ జనరల్గా జరిగేది మళ్ళీ వేరే వాళ్ళని చిన్నపుస్తున్నాను కాదు జనరల్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సెక్రటరేట్ అంటే ఏంటి డైరెక్టరేట్లు ఏంటి అసలు కలెక్టరేట్ ఏంటి డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తాయి ఏ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది అనే వ్యవస్థ మీద అవగాహన కలగడం ప్రజల అవసరాలు ప్రజల డిమాండ్స్ దాని మీద ఒక అవగాహన కలగడానికి కొంత సమయం పడుతుంది కొంచెం సీనియర్ లీడర్గా మనం నాలుగు సార్లు గెలిచే వరకు ఒక కంప్లీట్ క్లారిటీ ఉంటుంది వాట్ యు వాంట్ సో డే వన్ యూ విల్ స్టార్ట్ వర్కింగ్ నిజంగా చెప్పాలంటే డే వన్ కూడా కాదు అయిపోయిన నెక్స్ట్ డేనే నా ఐ స్టార్టెడ్ మై వర్క్ ఐ నో దట్ ఐమ్ గోయింగ్ టు విన్ సో ఎనీవే ఇట్ ఈస్ మై డ్యూటీ ఇట్ ఈస్ మై జాబ్ టు డెలివర్ సో జనరల్గా ఎన్నికలు అయిపోతే రిజల్ట్ ఏమొస్తుందని ఉత్కంఠను టెన్షన్ నాలో ఉండదు కదా సో నెక్స్ట్ డే నుంచే ఏంటి మనం మన ప్లానింగ్ ఏంటి మన పనులు ఏంటి అనేది నెక్స్ట్ డే నుంచి విల్ స్టార్ట్ వర్కింగ్ అండ్ వ్యవస్థ మీద అధికారులు ఉద్యోగులు పనితీరు ఎలా పని తీసుకోవాలి అనే దాని మీద కూడా కొంత క్లారిటీ అవసరం అది మేము బాగా నేర్చుకున్నాం కేసీఆర్ గారి దగ్గర తిడితేనో అరిస్తేనో లొల్లి పెడితేనో చీవాట్లు పెట్టే పనులు జరగవు ప్రేమతో ఎఫెక్షన్తో యూ కెన్ డూ మోర్ డెలివర్ సో యూ హ్యావ్ టు టేక్ దెమ్ ఇంటూ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ టు చూజ్ రైట్ పీపుల్ దెన్ యూ కెన్ డెలివర్ ద థింగ్స్ ఒక మంచి ఉద్యోగి దొరకడం ఈ రోజుల్లో కొంత మంచి అధికారి దొరకడం కూడా కొంత ఇంపార్టెంట్ ఆ ఆ సరి అయిన అధికారిని సరి అయిన ఉద్యోగిని సరి అయిన స్థానంలో పెట్టుకోవడం మొట్టమొదటిది రెండవది ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడం మూడవది దాన్ని వేగవంతంగా నాణ్యతతో సకాలంలో ప్రజలకు అందించడం నాలుగవది చేసిన పనిని ప్రజల మదిలో రిజిస్టర్ కూడా చేయాలి చేయడం ఎంత ముఖ్యమో మా అన్న చేసిండు మా లీడర్ చేసిండు అనేది కూడా రిజిస్టర్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో అందువల్ల మేము ఇది చేసుకోగలిగాం సిద్దిపేటలో సో అన్ని పనులు ప్రభుత్వం నుంచే జరగవు కొన్ని ప్రభుత్వంతో సంబంధం లేని పనులు ఉంటాయి ప్రజల భాగస్వామ్యం చేయడం ద్వారా హరితహారం ప్రోగ్రాం మేము చేయగలిగాం క్లీన్లీనెస్ తడి చెత్త పొడి చెత్త సేకరణ చెత్త కుండీ లేని పట్టణము ప్రజలను భాగస్వామ్యం చేసి ఆ క్లీన్లీనెస్లో ఎడ్యుకేట్ చేస్తూ పోయినాం మేము ఏదో వేరే మీటింగ్ పోయినా అక్కడ నేను చెత్త గురించి మాట్లాడతా నీటి వృధాను అరికట్టమంటాము చెట్లు పెట్టండి అని చెప్తాము ఇంటి ముందు మురికి కాలువలో నీళ్లు పోయొద్దు చెత్త పడేయద్దు అని చెప్తుంటాం ఇట్ మే నాట్ బి ద మీటింగ్ మీటింగ్ సందర్భం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నానో లేకపోతే కంటి వెలుగుల కార్యక్రమంలో పోయాను లేకపోతే ఇంటి స్థలాలు పంచుతున్నాము కావచ్చు కానీ ఇంటి స్థలాల గురించి ఒక నిమిషం మాట్లాడతాం బట్ ఐ స్పీక్ ఫర్ థర్టీ మినిట్స్ దిస్ ఈజ్ మై టౌన్ నీ ఇల్లు నీకు ఎంత ముఖ్యమో మన పట్టణం మనకు అంత ముఖ్యం ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏం చేయలేము యూ హ్యావ్ టు కోఆపరేట్ కానీ ప్రజలను కంటిన్యూస్గా మోటివేట్ చేస్తూ ప్రజలకు దగ్గరగా పనిచేస్తూ ప్రజలను మనతో పాటు క్యారీ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో అట్లా డెవలప్మెంట్ మీన్స్ నాలుగు రోడ్లు నాలుగు బిల్డింగ్లే డెవలప్మెంట్ కాదు ప్రజల ఆరోగ్యం ప్రజల యొక్క విలువలు పెంచడం ప్రజలను మనతో పాటు క్యారీ చేయడం సో వీటన్నిటిని జాగ్రత్తగా తీసుకొని పోతుంది సార్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఈ రెండు విషయాలకు వస్తే ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ని అసలు మీరు ఐమ్ ష్యూర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక వేసుకొని ఉంటారు ఇదో పదేళ్ళు ఏళ్ళలో సంథింగ్ బట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అవ్వడానికి ఐ డోంట్ నో సిక్స్టీ ఆర్ సెవెంటీ ప్లీజ్ కరెక్ట్ మీ ఫ్ ఐఎమ్ రాంగ్ బట్ కంప్లీట్ అవ్వడానికి ఇస్ ఇట్ దట్ ప్రాక్టికలీ పాసిబుల్ అండి హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ అంటే ఒకటి అది బేసికల్లీ కేసీఆర్ గారి కమిట్మెంట్ వారు ఏంటంటే ఏదో ఒక టార్గెట్ లేకపోతే మనం పనిచేయము ఈ ఫీల్స్ దట్ మనిషికి ఒత్తిడి ఉండాలి నెత్తి మీద ప్రెజర్ ఉంటేనే చేస్తారు అని వాస్తవానికి అవసరం లేదు మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు ఆయన ఒక అడుగు ముందుకేసేయమన్నాడు నేను ఓట్లే అడగా అన్నాడు ఆ భయానికి ఎమ్మెల్యేలు అధికారులు ఎక్కడి వాళ్ళు అక్కడ పరుగులెత్తి పనిచేశారు కదా అంటే ఈ ఈ వాంట్స్ దట్ డెలివరీ షుడ్ హ్యాపెన్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎలక్షన్ కమిట్మెంట్ నార్ ఇట్ ఈస్ ఏ కంపల్సరీ థింగ్ అరవై ఏళ్ళ నుంచి కానీ నేను ప్రజలు నేను నాలుగేళ్లలో చేస్తామని కూడా ఆశించారు కానీ ఆయన నిజంగా ఈ ప్రజలకు చేయాలనే తపన ఉన్న నాయకుడు కనుక మా అందరి మీద ప్రజలు ఉండాలి కదా ఓట్లు తన వరకు ఏ ఎమ్మెల్యే కా ఎమ్మెల్యే ఏ మంత్రి కా మంత్రి అమ్మో అని తలలితుంటారు తనలాడుతుంటారు అండ్ సీఎం గారు ఇంకోవైపు ప్రతి క్యాబినెట్లో తోముడే ప్రతి మీటింగ్లో ఎమ్మెల్యే కనబడప్పుడల్లా నీళ్ళేందాకొచ్చిందని అడగడమే రెగ్యులర్గా రివ్యూలు చేస్తే కూడా జనరల్గా చీఫ్ మినిస్టర్స్ ఏం చేస్తారంటే ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి రివ్యూ చేస్తారు డిపార్ట్మెంట్ ఈ సీఎం గారిది తేడా ఏంటంటే ఐఏఎస్తో చేయడు కింద ఉండే మండలంలో ఉండే ఏఈతో రివ్యూ చేస్తాడు ఈ విల్ టాక్ టు ఏ విఆర్ఓ ఈ విల్ టాక్ కలెక్టర్లతో మాట్లాడాడు ఆయన అవసరమైతే సర్వేయర్తో మాట్లాడతాడు వీఆర్ఓతో మాట్లాడతాడు గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ ఇస్తాడు దట్ ఈస్ ద సక్సెస్ అక్కడ సక్సెస్ సో పొలిటికల్ విల్ అనేది ఉంటే నిజంగా ఏదైనా జరుగుతుంది అని మీరు చెప్పగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ విల్ ఉంటే ఒకరోజు ముందు కొంత కొన్ని సందర్భాల్లో ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా సాధ్యమవుతుంది సో ప్రతిపక్షాలు ఇప్పుడు చేస్తున్న ఆరోపణలను పక్కన పెట్టి అసలు ఈవెన్ ఎవ్రీ డే వాళ్ళు చేస్తున్న రోడ్ షోస్ కావచ్చు వాళ్ళు చేస్తున్న మీటింగ్స్ కావచ్చు ప్రతి చోట వాళ్ళు చెప్పేది ఏంటంటే అభివృద్ధి జరగలేదని ఇందాక మీకు అన్న పాయింట్ సేమ్ పాయింట్ అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదని బట్ ఒకటి సార్ అభివృద్ధి జరిగింది అని మీరు చెప్తున్నారు బట్ డీటెయిల్డ్గా మీరు ఎక్కడ చెప్తున్నారు ఏ చోట కూడా అంటే ఈ ఫలానా జిల్లాలో ఇన్ని 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 చెరువులు తెచ్చాము లేకపోతే ఇంతమందికి మేము వాటర్ ఇచ్చాము ఇన్ని ఇల్లు కట్టించాము అని వేర్ ఇస్ అట్ స్టాటిస్టికల్ డేటా ఒకటండి అభివృద్ధి చేసినాము చేయలేదు డేటా ఇవన్నీ మనకు అవసరం మాట్లాడుకోవడానికి అవి ప్రజల అనుభవంలో ఉన్నాయి పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ డే వీ డోంట్ నీడ్ టు టెల్ దెమ్ మనం పోయి వాళ్ళ చెవుల ముందు చెప్పాల్సిన అవసరం లేదు కదా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ మా చెవుల్లో పువ్వులు పెట్టగలుగుతారు మా మీద విమర్శలు చేయగలుగుతారు వాళ్ళ చెవుల్లో వాళ్ళు పువ్వులు పెట్టగలుగుతారు కానీ ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు కదా ఇరవై నాలుగు గంటల కరెంటు ఒక అనుభవంలో ఉన్నటువంటి ప్రతి సోదరిమని ప్రతి రైతుకు కూడా ఇట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే అండ్ అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో నల్లా నీళ్ళు వస్తున్నాయి దట్ ఈస్ ఎవ్రీ డే ప్రతిరోజు ఆ స్వీయ అనుభవంలో వాళ్ళకి అది ఉన్నది ప్రతి గ్రామానికి వెళ్ళే రహదారి బ్యూటిఫుల్గా ఈరోజు బ్రహ్మాండంగా మండల కేంద్రానికి డబుల్ రోడ్డు జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ రోడ్డు ప్రతి గ్రామానికి నున్నటి బీటీ రోడ్లే వాళ్ళ కళ్ళ ముందు ప్రతిరోజు ఆ రోడ్డు మీద ప్రయాణించేటువంటి ప్రయాణికులకు స్వీయ అనుభవంలో ఉన్నాయి లైక్ వైజ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఒక ఎరువు బస్తా కోసం చాంతాడంత లైన్ కడితే కానీ మందు బస్తా దొరికేది కాదు కానీ ఈరోజు కొరత లేకుండా నాలుగున్నర సంవత్సరాలుగా ఎరువుల కొరత లేదు విత్తనాల కొరత లేదు అదనపు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే లంచం ఇస్తే తప్ప ఆ ప్రభుత్వంలో వచ్చేది కాదు ఈరోజు బిస్కెట్ల లాగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడంటే అక్కడ వస్తున్నాయి ఆ ప్రభుత్వ హయాములో యాసంగి పంట పండాలంటే మోటార్ కాలకుండా ఏ రైతుకు పంట పండేది కాదు కానీ ఈరోజు క్వాలిటీ పవర్ ఇవ్వడం వల్ల మోటార్లు కాలకుండా రైతు మీద అదనపు భారం పడకుండా పంట పండుతుంది ఇది రైతు యొక్క స్వీయ అనుభవంలో ఉంది ఆ రోజు బ్యాంకు చుట్టూ తిరిగితే అప్పులు రాలేదు ఈ రోజు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా గ్రామంలోకే అధికారులు వచ్చి పెట్టుబడి సహాయం కింద ఎనిమిది వేల రూపాయలు మందుబస్తాలకో కూ నాట్లకో ఎనిమిది వేల రూపాయలు వచ్చి రైతు చేతిలో పెడుతున్న అనుభవం రైతు చేతిలో ఉంది దీనికి ప్రచారం పెద్దగా ఏం అవసరం ఉంటుంది కొద్దిగా చెప్తూ ఉంటాం ఆ విషయాలు ఆ రోజు ఎట్లుండే ఈ రోజు ఏముంది అనేటువంటిది ట్రై టు రిమైండర్ ఓకే సార్ సోనియా గాంధీ గారు అన్న మాటల్ని మీరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారండి ఎస్పెషలీ ఆవిడ ఒక మాట అన్నారు నేను తెలంగాణ ఇచ్చాను తెలంగాణ తీసుకొచ్చాను నాలుగున్నరేళ్ళతో ఇక్కడికి వస్తే ఈ పిల్ల ఈ ప్రజలందరినీ చూస్తే నాకు కడుపు తరుక్కుపోతుంది నాకు బాధగా ఉంది పొలిటికల్ సెంటిమెంటల్ డైలాగ్ ఎందుకంటున్నా అంటే తెలంగాణ మీరు ఇవ్వలే ప్రజలు లాక్కున్నారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది కామన్ వినిమన్ ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆ రోజు ఢిల్లీలో కామన్ వినిమన్ ప్రోగ్రాంలో పెట్టారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ ఇవ్వంది కాంగ్రెసే కదా ఐదేళ్లలో ఇవ్వలేదు కదా ఇవ్వకపోగా మా ఎమ్మెల్యేలను అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసి అసలు టీఆర్ఎస్ పార్టీనే ఫినిష్ చేసే ప్రయత్నం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తెలంగాణ అంటే వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు నేను తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్టా బీడియా అని మాట్లాడిండు సో అట్లా హెకిల్ చేసాడు మమ్మల్ని ఆ రోజు కానీ దే హెవ్ నాట్ గివెన్ ఎప్పుడు ఇచ్చారు తెలంగాణ ఇదే రోజు ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారు ఆమరణ నిరహార దీక్ష ప్రారంభించినటువంటి దినం తెలంగాణ ఉద్యమానికి ఒక చాలా కీలకమైనటువంటి రోజు ఇవాళటి రోజు మలుపు దిప్పింది ఉద్యమాన్ని ఇగో ఈ రోజు ప్రారంభించిన దీక్ష అయితే నా శవయాత్ర లేకపోతే జైత్రయాత్ర అనేటువంటి మాట చెప్పి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాడు కేసీఆర్ నిజంగా అది అయింది ఆ రోజు డిసెంబర్ తొమ్మిది అర్ధరాత్రి చిదంబరం గారు ఇచ్చిన ప్రకటన ఏంటి కేసీఆర్ గారు మీ దీక్ష విరమించండి మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అంటే ఇది కాంగ్రెస్ ఇచ్చినట్ట కేసీఆర్ తెచ్చినట్ట ఆ దీక్షే జరగకపోతే ఆ ప్రకటన రాత్రి వచ్చేదా సో ఈ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు నంబర్ వన్ నంబర్ టూ సోనియా గాంధీ గారు కడుపు తరక్కుపోతుంది అన్నారు ఎందుకు దొరకపోతుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుక కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చినందుక రైతు బంద్ ఇచ్చినందుక రైతు భీమా ఇచ్చినందుక ఇవన్నీ ఒక ఎత్తు దేశ స్థాయిలో స్వామినాథన్ గారు ఈజ్ ద మోస్ట్ క్రెడిబుల్ మ్యాన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఆయన వ్యవసాయానికి బాగా పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి అవార్డు ఇచ్చారు ఈ దేశంలో ఉండే ప్రముఖమైనటువంటి సంస్థలు ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ఎకనామిక్ టైమ్స్ కానీ ఇండియా టుడే కానీ అనేక సంస్థలు బెస్ట్ సీఎం అవార్డు ఇచ్చారు అదేవిధంగా ఇతర రాష్ట్రాలు మనం చేపట్టిన మిషన్ కాకతీయను ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్గా కేంద్ర మంత్రి ఉమాభారతి గారు దేశమంతా దీన్ని అమలు చేయండి అని చెప్తే ఒక మహారాష్ట్ర ఒక బుందేల్ఖండ్ అనేక రాష్ట్రాలు దీన్ని అమలు చేశాయి మ్యాక్సిసే అవార్డు గ్రహీత మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజేందర్ సింగ్ ఆయన బర్త్డేను తెలంగాణ చెరువు కట్ట మీద చేసుకొని మనని అభినందించిపోయాడు ఇక్రిసాట్ అభినందించింది నాప్కాన్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నాభార్డ్ యొక్క సంస్థ నాప్కాన్స్ మిషన్ కాకతీయ వల్ల జరిగిన లాభాలను చెప్పి ఒక బుక్లెటే ప్రింట్ చేసి మనని అభినందించిపోయింది లైక్ ఈ ప్రభుత్వం చేసే షీ టీమ్స్ మనం చేపట్టిన షీ టీమ్స్ను బెంగళూరు పోలీసులు వచ్చి ఇది ఎలా చేస్తున్నారో మన దగ్గర చూసి నేర్చుకొని దీన్ని బెంగళూరులో అమలు చేస్తున్నారు మనం చేపట్టిన మిషన్ భగీరథ బాగుందని చెప్పి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేనిఫెస్టోలో పెట్టుకొని మేము కూడా అధికారంలోకి వస్తే తెలంగాణలాగా ఇంటింటికి నల్లబెడతాం మంచినీళ్ళు ఇస్తాము అంటున్నారు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతి వినియోగదారుడికి రైతుకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన పవర్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇలా చెప్తే కొన్ని వంద చెప్పగలుగుతాను సో ఇవన్నీ చేసినందుకు వారికి కడుపు తక్కుపోతుందా ఇట్స్ పొలిటికల్ డైలాగ్ ఏమైనా ప్రజలను సెంటిమెంట్గా కదిలిచ్చి నాలుగు ఓట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం నేను కూడా పొలిటికల్గా చెప్పవచ్చు అయ్యో తెలంగాణలో అధికారంలో లేమని వాడి కడుపు తరక్కపోతుందా రేపు కూడా మళ్ళీ అధికారంలోకి రామని అర్థమై కడుపు తరక్కపోతుందా కేసీఆర్ లాంటి మంచి నాయకుడు లేడని కడుపు ఇలా నేను వంద చెప్పగలుగుతానండి సో ఇట్స్ ఆల్ పొలిటికల్ థింగ్స్ బట్ పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముంది ఈరోజు ఏముంది తెలంగాణ ఎట్లా వచ్చింది మనం ఎన్ని మాట్లాడుకున్నా మనకంటే తెలివైనటువంటి వాళ్ళ ప్రజలు దే నో వెరీ వెల్ సార్ మిషన్ కాకతీయ పథకం ద్వారా ఎన్ని చెరువులు యాక్చువల్గా రిట్రీవ్ చేద్దాం అనుకున్నారు ఇప్పటివరకు ఎన్ని చేశారు ఇంకెన్ని చేయాలి దాదాపుగా తెలంగాణలో నలభై ఆరు వేల చెరువులు ఉన్నాయి ఇప్పటికీ ముప్పై ఐదు వేలకు పైగా చెరువులు మేము పనులు చేపట్టాం ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెరువులు పనులు పూర్తయినాయి మిగతాయి వివిధ దశల్లో ఉన్నాయి బట్ నంబర్ వైజ్ ఇట్లా ఉంది బట్ క్వాంటిటీ వైజ్ చూసినప్పుడు ఎయిటీ పర్సెంట్ వర్క్ ఈజ్ డన్ అంటే పెద్ద చెరువులు ఎక్కువ ఆయకట్టున్న చెరువులను చెరువులు మొదటి దశలో తీసాం ఇప్పుడు ఏమైనా మిగిలినా ఏమంటే చిన్న చిన్నవి మిగిలినాయి చాలా వరకు సార్ మీరు అందరూ ఏమన్నా మీకు ఏమన్నా ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ ఉందా నాకు అర్థం కాదు హౌ ఇస్ దిస్ మిషన్ భగీరథ పాసిబల్ కాళేశ్వరం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే పీపుల్ ఆర్ సేయింగ్ అదొక వండర్ దట్ ఈస్ అ వండర్ ద టుక్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటిది ఒకటి ప్రాజెక్టే లేదు అని అంటున్నారు సో దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ మనిషికి నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టు ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఆ ఉద్యమ స్ఫూర్తి పరిపాలనలో కూడా కొనసాగింది ఇవాళ కేసీఆర్ గారు మాకు ఆ టార్గెట్లు పెట్టి మాతో పనిచేయించారు వారి రివ్యూస్ వారి టార్గెట్స్ కూడా డెఫినెట్గా మా మీద ఉంటాయి మేము కూడా ఉద్యమాల్లో నుంచి వారి నాయకత్వంలో ఎదిగిన వాళ్ళం కనుక డెఫినెట్గా ఆ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకొని పనిచేస్తాం ఇవాళ మీరు నేను మనకు మనం చెప్పుకోవడం కాదు ఈ దేశానికి ఇరిగేషన్ రంగంలో అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ దాని చైర్మన్ మసూద్ హుస్సేన్ గారని ఉంటారు ప్రాజెక్టుకు అనుమతుల కోసం మేము దరఖాస్తు చేసినప్పుడు వాళ్ళు సైట్ విజిట్కి వస్తారు సిడబ్ల్యూసీ చైర్మన్ డైరెక్టర్స్ మెంబర్స్ అందరు కూడా వస్తారు ఆఫ్టర్ సీయింగ్ ద ప్రాజెక్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద వర్క్ ఆయన రెండు రోజులు మొత్తం తిరిగి వెళ్ళేటప్పుడు నేను కటిసిగా కలిశాను సో అప్పుడు వారు నాతో అన్నది ఏంటంటే రావు గారు నిజంగా ఇది అద్భుతం దేశానికే మేము నేర్పిస్తాం అనుకుంటాం కానీ ఇవాళ నేను ఒక చైర్మన్గా చెప్తున్నా మేము నేర్చుకున్నాం ఇక్కడ అని ఒక మాట అన్నాడు దేశవ్యాప్తంగా ఉండే మా ఇంజనీర్లను మీరు అనుమతిస్తే నేను ఇక్కడికి పంపిస్తా వాళ్ళు వచ్చి చూసి నేర్చుకుంటారు ఇది మాకు ఒక ఎక్స్పీరియన్సు ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడ ఉండదు అసలు ఇంత వేగంగా జరుగుద్దని కలలో కూడా ఊహించమని చెప్తారే విత్ ప్లెజర్ సార్ అది మా గౌరవం మా గర్వం మీరు పంపండి సార్ మా తెలంగాణ ప్రజల గర్వానికి గర్వపడతారు మీరు పంపండి అన్నా అంటే మూడు దఫాలుగా ఈ దేశంలో ఉండే సిడబ్ల్యూసి ఇంజనీర్లు వస్తే మేము ఆతిథ్యం ఇచ్చి మూడు మూడు రోజులు ఆ ప్రాజెక్ట్ చూపించాం సో దట్ ఈస్ ద వర్క్ వీ హవ్ డన్ ఇది మనం కాదు సీడబ్ల్యూసి లాంటి ఒక చైర్మన్ దాని మెంబర్సు దాన్ని గుర్తించి మనని అభినందించిందంటే మన ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది ఇప్పుడు గడ్కరీ గారు మహారాష్ట్రలో ఒక సమావేశం జరిగేటప్పుడు తర్వాత ఉమాభారతి గారు తర్వాత వచ్చిన గడ్కరీ గారు మహారాష్ట్ర ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఇంజనీర్లతోని మహారాష్ట్ర మినిస్టర్తోని ఒక రివ్యూ సమావేశం చేసేటప్పుడు ఆ రివ్యూలో అన్నట్టారు అఫీషియల్ రివ్యూలో సీ తెలంగాణకు దేఖో కైసా కాం కర్రే వా జాకే ఆ సీకన చాయి ఓ మంత్రి కైసా కాం కర్రే ఒక ఇంజనీర్స్ కైసా కామ్ కర్రే ఆప్లో కైసా కర్రే వా జాకే సీకో దేఖో ఉన్కే పాస్ యు గోంట్ లర్న్ అని చెప్పి దేశంలో ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు ఒక కేంద్ర మంత్రి గడ్కరీ గారు వారి మహారాష్ట్ర సమావేశంలో మనం మెచ్చుకున్నారంటే మనం ఎట్లా పనిచేస్తున్నాం అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సార్ గజ్వేల్లో ఉన్న కోమటి బండ అంత ఎత్తులో ఉంది గజ్వేల్ గ్రిడ్ అని అసలు అంత ఎత్తు నుంచి అసలు నీళ్లు పంపించి అక్కడి నుంచి పంపింగ్ చేయించడం హౌ 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 దట్ దట్ పాసిబుల్ పాసిబుల్ సార్ అంటే ఆ కాన్సెప్ట్ కేసీఆర్ గారిది బేసిక్గా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లోయర్ మానే డ్యాం నుంచి సిద్దిపేటకు నీళ్ళు తెచ్చేటప్పుడు ఆ గుట్ట మీదకి తీసుకొచ్చి ఆ గ్రావిటీ ద్వారా ప్రతి గ్రామంలో ఉండే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు అక్కడి నుంచి ఇంటింటికి నల్లలో వెళ్ళడం అది సక్సెస్ అయింది పది సంవత్సరాల పాటు ఆ ఎక్స్పీరియన్స్ను రాష్ట్రం మొత్తం రిపీట్ చేసినారు కేసీఆర్ గారు సో ప్రతి గ్రామంలో పంపు మోటార్ ద్వారా నడపాలంటే ఒక మోటార్ కాలిపోతుంది మెయింటెనెన్స్ పాసిబుల్ కాదు ఎవ్రీ డే ఆ సమస్యలను అడ్రస్ చేయగలిగే మెకానిజం మన దగ్గర ఉండదు ఆ ఓనర్షిప్ మన దగ్గర ఉండదు అలాంటి గుట్ట ఎక్కించి అక్కడ నుంచి నియోజకవర్గం అంతా పోయినప్పుడు ఒక్క మోటార్ మాత్రమే ఆ గుట్టను ఎక్కిస్తుంది ఆ ఒక్క మోటార్ను మెయింటైన్ చేయడానికి ఒక ఇంజనీర్ పెడితే మెయింటెనెన్స్ ప్రాపర్గా జరిగి నియోజకవర్గం మొత్తం కూడా నీళ్ళు పోతాయి కానీ ప్రతి ఊరుకు పంపింగ్ సిస్టము ప్రతి ఊరికి మోటార్ పెడితే ఆ ఊరూరికి కరెంట్ ఉందా లేదా మోటార్ గాలిందా స్టార్టర్ గాలిందా నీళ్ళు పోతున్నాయా లేవా చూడాలంటే ప్రాక్టికల్గా సమస్యలు వచ్చి సిస్టమ్ ఫెయిల్ అవుతుంది సో ఇట్లా ఆయా నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో ఉండే ఎత్తైన ప్రాంతం మీదకి మనం నీళ్ళు ఎక్కించి అక్కడి నుంచి గ్రావిటీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్తే సిస్టమ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది నడుస్తుంది అనేటువంటి స్వీయ అనుభవంలో నుంచి సార్ మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత కలిసికట్టుగా ఉంటూ ఎస్పెషలీ స్టేట్ కోసం వర్క్ చేస్తుంటే మీకు అస్సలు ఏ మాత్రం ఇష్టం లేని ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు మీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని మీకు కేటీఆర్ గారికి మధ్య వాట్ ఈస్ దిస్ సార్ వై హౌ యూ ఫీల్ వెన్ ఎవర్ పీపుల్ ఇది ఏంటంటే వాళ్ళకి ఏమైందమ్మా ఏమైంది సిస్టర్ బేసిక్గా వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసి ఏదో కొంత లబ్ధి పొందాలి ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి ఏమైనా ఈ రకంగా మాట్లాడడం ద్వారా వీళ్ళను ఇబ్బంది పెట్టి కొంత నాలుగు ఓట్లు సంపాదించాలనేటువంటి ఒక ప్రయత్నం ఇదేం కొత్తగా వచ్చింది కాదు ఇరవై ఏళ్ళుగా మేము చూస్తాం రెండు వేల ఒకటి నుంచి వింటున్నటువంటిదే సరే మేము నవ్వుకుంటాం మేము చేయవలసిన పనిని మేము చెప్పదలసిందని స్పష్టంగా చెప్పుకుంటూ ఇలా రాష్ట్రం కోసం ప్రజల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం రేపు కూడా పనిచేస్తూనే ఉంటాం సరే ఇప్పుడు టూ నైన్టీన్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి తొంభై నుంచి వంద సీట్లు వస్తాయని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్పారు వీళ్ళు ఎంత ఆర్భాటం చేసినా వీళ్ళు ఎంత ప్రచారం చేసినా డెఫినెట్ గా ప్లస్ అరౌండ్ హండ్రెడ్ సీట్స్ తో టీఆర్ఎస్ పార్టీ అది పక్కా పక్కా ఓకే ఎన్నికల్లో గెలుస్తారు సార్ గెలిచాక నెక్స్ట్ ఎజెండా ఉండబోతుంది అంటే మీరు ఎన్నో పనులు స్టార్ట్ చేశారు కొన్ని సగానికి వచ్చాయి కొన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయాయి తెలంగాణ మార్చేది బేసిక్ గా ఉంటుంది ఈ ఇంటింటికి నల్లాది ఎనభై తొంభై శాతం అయిపోయింది ఆ మిగిలిన పది ఇరవై శాతం పూర్తి చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలి సీఎం గారు పదే పదే చెప్తుంటారు వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీలు ముస్లిం మైనార్టీలను పైకి తీసుకొచ్చి ఆ కుటుంబాల్లో వెళ్తు నింపినప్పుడే ఇది బంగారు తెలంగాణ అవుతుంది అప్పుల ఊబులో నుంచి రైతుల్ని బయటకు తీసుకొచ్చి వాళ్లకు రైతులు వ్యవసాయం చేయడానికి ఇష్టపడాలి రైతు ఆత్మహత్యలాగి రైతులు వ్యవసాయం లాభసాటిగా మార్చినప్పుడే అది బంగారు తెలంగాణ అవుతుంది విద్యలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి క్వాలిటీ హెల్త్ ఫెసిలిటీస్ ప్ర పేద ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి పేదవారికి కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తీసుకురావాలి అభివృద్ధి రేటులో రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలి అన్ని పారామీటర్స్లో కూడా ఈ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉండాలి ఇది ఇటువైపు మా యొక్క ప్రయత్నం ఉంటుంది తెలంగాణ ప్రజలకి మీరు ఆఖరిగా చెప్పే మాట బిఫోర్ కటింగ్ ఇన్ టు ఎలక్షన్స్ సెవెంత్కి ఎలక్షన్ ఓట్లు వేయడానికి వెళ్తున్నారు నేను ఎస్పెషలీ అర్బన్ పీపుల్ అయితే చాలా తక్కువ మంది వేస్తారండి ఐ థింక్ వీ నీడ్ టు మోటివేట్ దెమ్ మోర్ సో ఈసారి ఎలక్షన్స్కి మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ప్రజలు నేను కోరేది ఒక్కటే ముఖ్యంగా ఆలోచించాలి ఓటు అనేది చాలా చాలా ముఖ్యమైనది అభివృద్ధి గెలవాలన్నా అవకాశవాదం గెలవాలన్నా ఎవరు ఏంటి కేసీఆర్ గారికి ఉండే నిబద్ధత ఈ రాష్ట్రం పట్ల ఇంకో నాయకుడికి ఉంటుందా ఎనీడే కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని మేలు కోరుకుంటాడా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటారా ఒక్కసారి మీరు ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి అదేవిధంగా ఓటు అనేది కూడా చాలా ముఖ్యం హైదరాబాద్ ప్రజలు కానీ జిల్లా కేంద్రాలు తాలూకా కేంద్రాల్లో ఉండేటువంటి ప్రజలు మీ సమయం వృధా అని గంటసేపు లైన్లో నిలబడాలని అనుకోకుండా ఒక మంచి నాయకుడిని ఒక మంచి ప్రభుత్వాన్ని మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఓటు హక్కును తప్పకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను డెమోక్రసీ గొప్పతనం ఏంటంటే నాయకులు గె మా కేసీఆర్ గారు చెప్తుంటారు నాయకులు గెలవడమో పార్టీలు గెలవడమో కాదు ప్రజలు గెలుస్తారు ప్రజలు గెలవాలంటే ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజలు నగరాల్లో ఉండేటువంటి ప్రజలు మీరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలు పెంచాలని కోరుతున్నారు సో ఈసారి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బంగారు తెలంగాణ అన్నది సాకారం అయిపోతుంది తప్పకుండా సాకారం అవుతుంది ఇప్పటికే ఆ బంగారు తెలంగాణలో చాలా అడుగులు ముందుకు పడ్డాయి ఆ పరంపర కొనసాగుతుంది మనం దగ్గరగా చేరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు